వచ్చాడ్రా కప్లింగాడు, ఆ బిల్డప్ చూడు. ఈ రోజు ఎవడు బలే? ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్, అది టిఫిన్ కు ఈస్ట్ బెస్ట్. పక్కనే ఈశాన్యంలో వాసు బేషన్ కూడా ఉన్నది కాబట్టి టిఫిన్ కు ఇదే బెస్ట్ ప్లేస్. అరే వాసు దోషం, ఏట్రా ఇటు వచ్చి ఆ టేబుల్ కొంచెం ఇక్కడ వెయ్యి. అట్ట చూస్తావేంట్రా అక్కుపక్షి, మధ్య వస్తుంది త్వరగా వెయ్యి. అరే బడుద్దాయ్, ఒక సత్బ్రాహ్మణుడికి సేవ చేస్తే పుణ్యం వస్తుందిరా. సత్తు బ్రాహ్మణ, సత్తు సత్తు బ్రాహ్మణుడు కాదురా, సత్బ్రాహ్మణుడు. ఏమిటా విసురు? మేషం మేక వృషభం ఎద్దు మిథునం దంపతులు కర్కాటకం ఎండ్రక. ఇదిగోండి మీకు ఇష్టమైన అట్టు. ఏంటి ఇక్కడ సిట్టింగ్ చేశారు? కప్లింగ్ శాస్త్రికి ఇదే కరెక్ట్ ప్లేస్. ఇంకొంచెం లోపలికి వెళ్తే బాత్రూమ్ ఉంది, అదైతే పక్క వాస్తు. చిన్న తర్వాత అక్కడికే బాబు, పని చూసుకో. మూసుకో. ఏమో పెసర దోశలోకి మినప్పప్పే వాడుతున్నావు కదా? ఆ ప్రకారంగా అదే వాడుతున్నా, అందుకే దోశ అంత రుచిగా ఉంది. పూర్చుకుంటు పూర్చు. హలో కప్లింగ్ శాస్త్రి హియర్. ఏంటి ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ లో ఇండియా గెలుస్తుందని బెట్టు కాసావా? ఏమాత్రం? 50,000? సరే సరే, ఇప్పుడు ఆగ్నేయంలో వికెట్లు ఉన్నాయి, బౌలర్ ఈశాన్యం నుంచి వచ్చి బంతేస్తున్నాడు కాబట్టి పని చేయి. పిచ్చి మధ్యలో పెద్ద బండ ఒకటి బాదు, విజయం నీదే. పిచ్చి మధ్యలో రాయిపాతే మ్యాచ్ ఎలా ఆడతారు? ఈ కప్లింగ్ శాస్త్రి చెప్తే ఆడతారు స్వామి. దోష మహత్తరంగా ఉందో, కొంచెం నెయ్యి తగిలిస్తే ఇంకా బాగుండేది. ఏ పేరు? గోపి. గోపి అని పేరు పెట్టుకుని ఈ ముహూర్తంలో ఇటు తిరిగి కూర్చుంటావా? నాశనం అయిపోతావు, ఇటు తిరిగి కూర్చో. ఇప్పుడు చెప్పి ఏమిటి సమస్య? సమస్య మేము చెప్తే మరి మీరెందుకు? వచ్చావా? సరే ఓ పని చేయి గోపి, ఈ బిల్లు నువ్వు కట్టేసేయి. రమణ శాస్త్రి గారు బిల్లు నా అకౌంట్ లో వేసి. ఇక్కడ అకౌంట్ కూడా ఉందా? వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు. కప్లింగ్ గారి అకౌంట్ లో ఇంకొకటి బలి. ఇప్పుడు నువ్వు నాకు బాగా నచ్చావో, నీది ప్రేమ సమస్య. నువ్వు ద్వేషించేవాడు సహితం నిన్ను ప్రేమిస్తాడు. కులం, మతం, వయసు, డబ్బు, దశకం ఇవేవి మీ పెద్దలకు అర్థం కాదు. కరెక్ట్ సార్. కాకపోతే బేసిక్ గా అమ్మాయి నచ్చలేదు అనుకుంటా. నేను ప్రేమించింది ఆ అమ్మాయిని కాదు, అబ్బాయిని. చిక్క కుదిరి. ఏమిటో ఈ ప్రకృతి వైపరీత్యం, అందుకే లెక్క తప్పినట్టుగా ఉంది. అప్పా ఎలాగైనా సాయం చేయాలయ్యా, లేకపోతే చేతికొచ్చిన పంట పోతుంది. సహాయమా? ఎందుకు చెయ్యాలి? అదేంటయ్యా అలా అంటారు? మా ఓట్లన్నీ మీకే వేశాం కదా. ఏంట్రా ఓటు? ఎవడ్రా వేసింది? ఒక్కో ఓటు 500 రూపాయలు కొన్నాను తెలుసా? అయినా ఎన్నికల్లో ఖర్చు అయిన డబ్బు ఇంతవరకు జమ కాలేదు. అదేంటయ్యా అట అంటారు? మీరు మా నియోజకవర్గానికి ఎంపీ, ఓటు వేసినా వేయకపోయినా సాయం చేయాలి కదయ్యా. వీడు ఎక్కువగా మాట్లాడుతున్నాడు, బయట పంపించవయ్యా. అయ్య గారికి పోడదు, పడున్నాయా? తర్వాత కొలుతుగా నెల్లు. అది కదండి ఒకసారి ఎలావయ్యా. ఇదిగో పిఏ, ఆ దొంగల విషయం ఎంతవరకు వచ్చింది? ఆ పని మీద ఉన్నాను సార్, హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను, ఆ త్వరలో తెలుస్తాను సార్. సరే. అదేంటి ఎంత బాబు, చూడలేక చచ్చిపోతున్నా. ఏం లేదన్నా, సీట్ మీద సెగ్గట్ వేసింది, గోక్కుంటే సీఫ్గా ఉంటుందని ఇలా మేనేజ్ చేస్తున్నాను. నువ్వు తిన్న ఆయన పోయిందే గాయప్. డ్యూటీ లేదా? మర్చిపోయావా? ఈ రోజు నా పుట్టినరోజు. అయ్యే బాబోయ్, అందుకేనా చందన బ్రదర్ సాట్ లో మోడల్ లాగా శారీలోని మెరిసిపోతున్నావు? శారీలో మాత్రమే మెరుస్తున్నానా? అబ్బే నువ్వు మామూలు టైంలో కూడా మెరిసిపోతుంటావు. ఒంటికి రిన్స్ అప్ గాని వాడేస్తున్నావా? ఏడు కొండలు. సారీ, లైట్ తీసుకుని కూర్చో.
ఈ రోజు నీ పుట్టినరోజు కాబట్టి ఇప్పుడు ఈ దోశ బిల్ నాది, ఈవినింగ్ మా పార్టీ బిల్ నీది. సరే గాని ఇంతకీ వెంకటరమణ లేరి? నీ బర్త్డే కదా, గిఫ్ట్ కొనుక్కోవడానికి వెళ్ళారు. అన్ని అబద్ధాలే. ఒసే సరళ, ఇదే నీకు మంచి టైం. సోలోగా హీరో దొరికాడు, ప్రొసీడ్ అయిపో. ఇదేంటిది, కొంచెం తేడా చెప్పండి. కొంచెం కాదు, మ్యాక్సిమం తేడా చెప్తుంది. అయ్య బాబాయ్, ఇది మూడులోకి వచ్చినట్టుంది. అవతల పొయ్యి మీద పాలు మరిగిపోతున్నాయి, అర్జెంట్గా చెప్పేప్పుడు మెట్రో. ఏంటండి గోకేతనం? అది కాదు ఏడుకొండలు, ఇంకేం చెప్పకో. ఈ ఏడుకొండలు అస్సలు కమిట్ అవ్వడం, ఎందుకంటే ఒక్కసారి కమిట్ అయితే కంట్రోల్ చేసుకోడు బాబు. అదే కదా నా ప్రాబ్లం. పప్పు శుద్ధ అంటే అంటే ఏంటి? ముద్దు ముచ్చట తెలియదు, ముద్దు మొహం. నీకంటే కోమలో ఉన్న పేషెంట్ బెటర్. ఎందుకు? జండు బామ్ రాసుకో. ఎక్కడ? మోకాలికి, బుర్ర షార్ప్ అవుతుంది. అదేలా అడిగంటే మనం అంటే ఎక్కువ ఇష్టం అని చేతి మీద మాత్రం ముట్టుకుంది. మన నాహంగా జుట్టు పెట్టేసుకుందో. ఏంటయ్యా సార్? లైసెన్స్ లేదండి సార్. ఫోన్ తీసుకో. సరే ఆపే, తీసుకోండి సార్. వెళ్ళు, నువ్వు ఇచ్చే 100 రూపాయలు కూడా రిసిప్ట్ రికార్డ్ తీయవా, రికార్డ్ తీయి. సి బుక్, లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్. లేదు సార్. మంచి బేరం దొరికింది. వీడి దగ్గర పొల్యూషన్ లేదు సార్, మనక పండుగే సార్. మనకా నీగా? ఏంటి సార్ పొల్యూషన్ ఒకటి లేకపోతే ఏమైంది సార్? మొత్తం అన్ని ఉండాలమ్మా, లేకపోతే రూల్స్ ఒప్పుకో. మీ జీప్ కుందా సార్ పొల్యూషన్ కార్డు? చూస్తుంటే పాతకాలం నాటిలా ఉంది. ఏమైనా డిపార్ట్మెంట్ జీప్ కే పొల్యూషన్ కార్డు అడుగుతావు నువ్వు? మీకో రూలు మాకో రూలా సార్? అయినా సెక్యూరిటీ చెక్కి పొల్యూషన్ కార్డు ఎందుకు సార్? ఏంట్రా మాకే రూల్స్ చెప్తున్నావు? వీడు బండి తీసుకెళ్ళి స్టేషన్ లో పెట్టండి. ఓకే సార్. సార్ నన్ను కొట్టినందుకు కోర్టుకి వెళ్తా. నన్ను కూడా అంటే సిటీ పరిస్థితి బాగాలేదయ్యా, అందరిని చెక్ చేయాలి. ఏముంది డబ్బాలో? ఏం లేదు సార్. చూడండి, తెల్లగా ఉన్నాయి సార్. వాళ్ళు తెల్లగానే ఉంటాయి. నువ్వు వెళ్ళవయ్యా. ఓ వెళ్ళి వస్తాను చూడు. ఓకే సార్. ఇది నాకు. వాటర్ కావాలా? నాకు కావాలి. ఒరే, నేను ఇక్కడ హ్యాపీగా మందు కొడుతుంటే మరుగుదొడ్లో కూర్చున్నట్టు అక్కడ కూర్చున్నావేంట్రా? రా 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 రా, మామ పిలుస్తున్నాడు కదా. పిల్లడు కదా, భయపడుతున్నట్టున్నాడు. ఎరా నీ రేంజ్ ఏంట్రా? వీరాబాంది చిన్నప్పటి నుంచి ముందు అలవాట్లేదండి. ఓరే నాన్న, చిన్నప్పటి నుండి తాగడానికి ఏదైనా బూస్టా, హార్లిక్సా, మందు? మందు తాగితే నరకానికి పోతారంట అన్న. పిచ్చోడా, అయ్యన్న పూర్వం మాటల మందు స్వర్గం కింద దిగుతుందా? మందు ముట్టని వాడు మరు జన్మలో పందై పుడతాడు. పందా యా అవకాశం ఎవరికి ఉన్నా? సాంబార్లో అన్నం కలుపుకుందినట్టు మందు, గిందు, బీరు, నీరు అన్ని కలుపు తాగుతావేట్రా? నాకు మట్టి కలుపు తాగడం అలవాటు అన్న. ఒరే బాబు, నీ రేంజ్ ఏంట్రా? రేంజ్ ఏముందన్న? ఫుల్ దొరకపోతే ఆఫ్, ఆఫ్ దొరకపోతే కాటు, కాటు దొరకపోతే నాటు. కూర్చున్న కంపెనీ బట్టి ఉంటుందన్న. సిగరెట్ కూడానా?
తప్పదు కదా నా గంజా దొరకపోయినప్పుడు. మేమేమన్నావురా బాబు, మాకేం వద్దు. ఏంరా ఎందుకు ఎడుతున్నావు? చచ్చిపోయిన మా నాన్న గుర్తుకొచ్చాడు. ఓహో తండ్రి, ఎంతైనా తండ్రిరా బాబా. ఈ కాసేపు నన్ను మీ నాన్న అనుకో. నాన్న, నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావురా, ఇప్పుడు నేను ప్రేమిస్తా రా. తండ్రిని అరేవరా అనకూడదురా బాబా. తప్పు తప్ప, కొడుకు మందు తాతుంటే వద్దని చెప్పాలి. పోయి ఆ డ్రెస్ వెంకటం, ఏదో భయంగా ఉంది. నువ్వైనా చెప్పావా బాబు? వాడి తండ్రి ప్రేమ ఎలా కాదంటావండి? లేదంటే అన్న ప్రేమ. తండ్రి ప్రేమ? ఈ తండ్రి ప్రేమ లేదా బాబు, రాక్షసు ప్రేమ ఉందిరా నాయన. వయసు వచ్చిన కొడుకు షకీలా సినిమాకి వెళ్తే తప్పు, పక్కింటి పాపను గోకితే తప్పు. తండ్రి ప్రేమతో చావు బాధి, చివరికి మాది రాక్షసి ప్రేమ చేస్తున్నారా? పట్టుకి నేను మీ నాన్న కాదురా, అలా ఆవేశపడక నాయన. గంగికో ఉంది, గంగికోవా. నువ్వు పిచ్చికితో పాలిస్తారా? బాటిల్ పడిపోయిందిరా. వెంకట్, ఏంట్రా ఇంత లేటు? పోలీస్ చెకింగ్ రా.